కడవెండి గ్రామంలో ఈ ర్యాలీ తీయడం ఇలాంటి జరగడం ఏంటంటే దళిత బంధులకి దళితులు అనే వాళ్ళకే చెందాలి అలా కాకుండా సార్కేదో కుట్ర చేసి పార్టీ చీల్చే ఉపాయం తోటే వీళ్ళంతా గ్రామ పార్టీ నాయకులు కానీ మండల పార్టీ నాయకులు కానీ మన సర్పంచ్ కానీ గారు సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి సారు గతంలో టీడీపీలో ఉన్న పంచని కూడా వీళ్ళంతా టీడీపీ నుంచని ఉన్నవాళ్ళే టీడీపీ నుంచని సారు టీఆర్ఎస్ పార్టీలకు ఎప్పుడైతే జాయిన్ అయ్యిందో అదే ప్రకారంగా సారు వెనకాల వీళ్ళంతా మేమందరం టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్లో చేరడం జరిగింది అట్లాగే వీళ్ళంతా ఎవరు ముఖ్యులు అనుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ దొత్తులకి వాళ్ళు అనుకునే వాళ్ళకి ఎక్కడో సీక్రెట్గా కూర్చొని అడవులలో బావులలో చిలకలలో కంచెలలో కూర్చొని రాయడం జరిగింది ఇది దళిత బంధు అనేది ప్రజల సమక్షంలో జరగాలి అది కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డాబాలలో కూర్చొని బంచులలో కూర్చొని వాళ్ళు అనుకునే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకే రాసుకున్నారు అట్లే కాకుండా జాబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలలో ఆర్థికంగా కూడా వాళ్ళు బలపడే ఉన్నారు ఎవరు దరిద్రులుగా ఎవరు లేరు వాళ్ళంతా ఇంతో అంత ఆస్తి పరంగా ఉన్నవాళ్ళే అట్లాగే ఒక్కొక్కరు కడవిని గ్రామంలో మా ఎస్సీ కాలనీలలో ఒక్కొక్కరు ఇంట్లో వచ్చేసి కనీసం 6 ఓట్ల నుండి 15 ఓట్ల వరకు ఉన్న వాళ్ళు కుటుంబస్తులు కూడా ఉన్నారు ఏం లేకుండా గరీబులు దయాకర్ సార్కి ఇది ఒక పార్టీ పరంగా చాలా ద్రోహం చేస్తున్నారు పార్టీ నాయకులు అనుకున్న వాళ్ళే ద్రోహం చేస్తున్నారు పార్టీ చీల్చే ఉపాయం చేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగానే రాసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవడం మేము ఏం చేసినా చెల్లిపోతుంది మాదే అధికారము అనే ప్రకారంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు సార్ మీరు ఒకటి దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే గుర్తించాలి కడవెండి గ్రామంలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అదే కాకుండా ఈ దళిత బంద్ అనేది ఎస్సీ కాలనీ కమిటీల్లో కూర్చొని ప్రజల సమక్షంలోనే ఇది జరగాలి ఎవరు ఉన్నవారు ఎవరు లేనివారు ఏంది పరిస్థితి అనేది ఒకటి అర్థం చేసుకొని వాళ్ళు రాయాలి అది కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడో కూర్చొని రాస్తే అది నడవదు సార్ మీరు కూడా దయచేసి మీకు మనవి మాది విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ మండల పార్టీ నాయకులు కూడా వాళ్ళు ఎక్కడో మండలాల్లో కూర్చొని వాళ్ళ ఫోన్లలో మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ కడవెండి గ్రామానికి వచ్చి ప్రజల సమక్షంలోనే రాయాలి వాళ్ళను గుర్తించాలి పేదవాళ్ళు ఎవరు అనేది ఒక్కొక్కరు ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు గుంట భూమి లేని వాళ్ళు ఉన్నారు కష్టం చేస్తేనే కడుపు నిండే క్రమంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదొకటి గుర్తు చేసుకొని కేసీఆర్ గారు సార్ కానీ దయాకర్ గారు సార్ కానీ ఒకటి విజ్ఞప్తి ఒకటే సార్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ముఖ్యులు అనుకుని గ్రామ పార్టీలో మేమే లీడర్లము మేమే అని గర్వంతో విరవేగుతున్నారు అది కాకుండా సార్ మీరు కూడా ఆలోచించండి ఒకటే మా విజ్ఞప్తి ఏంటంటే మేమంతా గరీబ్ వాళ్ళమే సార్ మేమందరం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి మరియు పాలకుంట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎర్రపల్లి దయాకర్ రావు గారికి పాలాభి వందనాలు అయ్యా ఈ పాలకుట్టి గడ్డ ఈ కడవెండి గడ్డ దొడ్డి కొమరయ్య పుట్టినటువంటి గడ్డలో అన్యాయం జరగకుండా తమరు పెద్ద మనసుతోటి ప్రభుత్వ ఉద్యోగస్తులను పక్కన పెట్టండి భూమి లేని నిరుపేదలకు అర్హులుగా గుర్తించి వారికి 5-10 లక్షల రూపాయలు వాళ్లకు దళిత బంధువులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ 2 కోట్ల 10 లక్షల రూపాయలు ఈ కడవెండి గ్రామంలో రేషన్ కార్డు ప్రకారంగా చూసినట్లయితే 240 కుటుంబాలు ఉన్నాయి ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చినట్లయితే జీవితాంతము మీకు రుణపడి ఉంటాము రుణపడి తీర్చుకోవాలని చెప్తున్న వాళ్ళు మీకు పాదాభివందనాలు చేస్తున్నారు ఇక్కడ భూమి లేని వాళ్ళు ఉన్నారు గుర్చి గద్దె లేని వాళ్ళు ఉన్నారు తినడానికి తిండి లేకుండా ఉన్నవారు కడుపీదలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ కడవెండి గ్రామను పెద్ద చర్యగా తీసుకోకుండా పెద్ద మనుషులు అంగీకరించి ప్రతి ఒక్కరికి దళిత బంధు రావాలని ఆ సంక్షేమ పథకం అందుకోవడానికి అరువులుగా గుర్తిస్తారని మీకు పాదాభివందనం చేస్తున్నారు సార్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు ఎంబాబా గారు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి కడుపేద నిరుపేదలకు దళిత బంధు రావడానికి ప్రయత్నం చేయాలి
వాళ్ళు ఎక్కడో కాకుండా ఊరవతల పోయి గ్రామ సభలో లెక్క పెట్టుకొని ఊరి వంపలలో ఊరిలో కూర్చొని వారి ఇష్టానుసారంగా 21 మందిని ఎంపిక చేసుకోవడం సరైనది కాదని ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నా. ఒక పేద దళితునిగా మీకు చెప్తున్నా, ఇక్కడ పార్టీలు గీట్లు ఏవి కాకుండా తమరు ఇది బసమ్మ గౌరవీయులు మండల పార్టీ అధ్యక్షులు బసమ్మ మలేష్ మలయ్య గారి అధ్యక్ష మలేష అధ్యక్షులు కూడా జరగాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ దళిత బంధువులు ప్రతి ఒక్క కుటుంబాన్ని చెందినట్లయితే అందరూ ఆరోగ్యాలతో మంచి దీవెలు పొందుతారని వచ్చే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే ఏకగ్రీవం ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇది పెద్ద మనసును తీసుకొని అందరికీ దళిత బంధు ఇంటింటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇది కూడా గ్రామ సభల్లో లాటరీ పద్ధతి రాజ్ ఇష్టం అనేది ఇవ్వాలి. కాంపిటీషన్ ఎక్కువస్తే 21 మందికి రావడం కూడా దారుణం అని మేము దీన్ని ఖండిస్తున్నాం అండి. సభకు నమస్కారం. సార్ మీకు అందరికి నమస్కారం. కార్యకర్తి కేసీఆర్ గారికి నమస్కారం. ఊరాన్ని దేశాన్ని అంత ఖరాబ్ చేస్తుంది. మేమంతా పదరం అల్లల్లో ఆడిపోతున్నాము, ఇంటిని కళ్ళల్లో ఆడిపోతున్నాం. తెలం దాకా పోయి పొద్దాకా పోయి ఎక్కడో పొగ్గా అని చేసి 20 మంది రాసుకొని వస్తే మాత్రం మీ రోడ్డు గెలవలేదు. మేము జనాలు అంతా ఇద్దరు నువ్వు గెలిచినావు, మేము జనాలు పెద్ద చెత్తని నువ్వు అయినావు. ఇవాళ మాకు పింఛన్లు లేవు, ముసలున్నావు, కట్టెలు పట్టుకొని అమ్మాడుతున్నావు, ఆనలు కొడుతున్నాయి, మేము సత్తి బతుకుతున్నాం. ఇవాళ ఇది మాకు తెలిసే వరకు మేము ఊకుండా లేవు. మీకు ఏమన్నా అయితేనే మేము ఊకుంటాం, కానీ అంత పెట్టదాకా మేము ఊకొస్తారు. అందరి ఊరు మొత్తం మాదిగా కూడా ఎంత ఉన్నదో అంత ఊర ఇంటింటికి చెందితేనే బాగుంటది. అదే 20 మందికి చెందాలి, 20 మంది సేవకారం చేస్తున్నారు. నేను ఊరికి చెందుతున్నాను అనేది బాగుచ్చట లేదు. ఏ ఊరికైనా అవుతుంది, దడి మందరం అందరికి వస్తుంది, అందరికి పోతుంది. నువ్వు ఎక్కడైనా మేము పోతాం, నీ ఇల్లు ఉన్న కాడికి కూడా వస్తాం సార్. మేము నీకు నవ్వుతాం, ఫోన్ తో ఇష్టంగా వస్తాం సార్.